హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. పిఆర్సీలో 2001 టీఎస్సీ డిఎస్సీ టీచర్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ అభ్యర్థులు ఆదివారం నాడు మరి డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నూతన పిఆర్సీలో అంటే 2020లో నూతన పిఆర్సీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో 2001 డిఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఆదివారం వాళ్ళు విలేకరుల సమావేశంలో నిన్న మరి ఈ అంశాల గురించి మాట్లాడుతూ గత పిఆర్సీలో ఆ డిఎస్సీ అంటే 2001 డిఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు వేతన స్థిరీకరణలో అన్యాయం జరుగుతున్నందువల్ల దీనివల్ల సీనియర్ ఉపాధ్యాయులు జూనియర్ల కంటే తక్కువ జీతాలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. రాబోయే పిఆర్సీలో వేతన స్థిరీకరణ మూల వేతనం వ్యత్యాసాలను తొలగించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగిందనమాట. కాబట్టి 2001 డిఎస్సీ అభ్యర్థులకు పిఆర్సీలో అన్యాయం జరగటం వలన ఆ తర్వాత సెలెక్ట్ అయినటువంటి డిఎస్సీ అభ్యర్థులు అంటే 2010-12 2014 డిఎస్సీ అభ్యర్థులకు మరి 2001 డిఎస్సీ అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ జీతాలు రావడం జరుగుతుంది. కాబట్టి 2001 డిఎస్సీలో సెలెక్ట్ అయిన మరి సీనియర్ టీచర్లకు ఆ తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మరి వేతనంలో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి పిఆర్సీ రాబోయే పిఆర్సీలో మరి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.